జనవరి 8-9 తేదీల్లో సమ్మె సందర్భంగా మంగళవారం చీరాల పట్టణంలో సిఐటియు ఏఐటియుసి ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. అనంతరం బస్టాండ్ కూడలిలో మానవహారం నిర్వహించారు. సార్వత్రిక సమ్మె సందర్భంగా ఏఐటియుసి సిఐటియు నాయకులు మాట్లాడుతూ కనీస వేతనం 18,000 ఇవ్వాలని, పర్మినెంట్ పనుల్లో కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని, కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్లకును కార్మికులుగా గుర్తించాలన్నారు. నూతన మోటార్ వాహన చట్టం రద్దు చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమ్మెకు మద్దతుగా జనసేన నాయకులు గూడూరి శివరాం ప్రసాద్, ఎరిచర్ల అశోక్, ఎస్ఎఫ్ఐ నాయకులు చరిత, సిఐటియు కార్యదర్శి బాబురావు, సిపిఐ కార్యదర్శి ఎం వెంకట్రావు, నాగేశ్వరరావు, శామ్యూయల్, చిరంజీవి పాల్గొన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ఐక్యత, వర్తిల్లాలే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ఐక్యత, జయప్రయం చేయండి దేశవ్యాప్త సమ్మెను, జయప్రయం చేయండి దేశవ్యాప్త సమ్మెను, భారతీయ ఉపాధ్యాయ కార్మిక కక్షకుల ఐక్యత. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు 11 జాతీయ కార్మిక సంఘాలు, 40 స్వతంత్ర ఫెడరేషన్ మొత్తం కూడా దాదాపు 25 కోట్ల మంది కార్మిక వర్గం సమ్మె చేస్తుంది. ఈ సమ్మె యొక్క ప్రధానమైన ఉద్దేశం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజల చేత ప్రజల కోసం ప్రజల చేయనుకోబడినటువంటి ప్రజాస్వామ్యానికి నిదర్శనం ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు పెట్టుబడిదారుల కోసం, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పెట్టుబడిదారుల చేత ఎన్నుకోబడుతున్న ప్రభుత్వాలుగా ఉండమండి. ఈ ప్రభుత్వాలు ప్రజల ఓట్లతోటి ఎన్నికల్లో గెలిచినటువంటి మొత్తం కూడా ప్రజలకు సేవ చేయకుండా పెట్టుబడిదారుల కోసం, కార్పొరేట్ కంపెనీల కోసం వాళ్ళ సేవలు ధరిస్తామండి. అందులో భాగంగానే కార్మిక వర్గం యొక్క ఇప్పటి వరకు పూర్వీకులు ప్రాణత్యాగాలు చేసి సాధించినట్టు కార్మిక చట్టం 46 కార్మిక చట్టాన్ని మొత్తం సవరణ చేసేసి 4 కోట్లుగా మార్చేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చేసింది. దీని ధరలు నియంత్రించాలి, కనీస వేతన 18,000 ఉండాలి, ప్రభుత్వ రంగ శాఖల్లో పనిచేస్తున్న వివిధ స్కీమ్లో పనిచేస్తుంటే స్కీమ్ వర్కర్లందరూ పర్మినెంట్ చేయాలి. ఈ రకాల డిమాండ్ల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా కార్మికత్వం సమ్మె చేస్తోంది. ఇది వర్గ పోరాటం. ప్రభుత్వం యొక్క పెట్టుబడిదారి వర్గానికి సేవలు చేస్తే కార్మిక వర్గం మొత్తం కూడా ఏకమవుతుంది. మాకు హామీలు అయితే ఇచ్చింది కానీ ఏవి నెరవేర్చకుండా మా విధులను మాకు నిర్వీర్యం చేస్తుంది. మాకు కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలి, 32/11 జీవో రద్దు చేయాలి, మరి ఫుడ్ నగదు బదిలీ ఆపాలి. వీటన్నిటి డిమాండ్స్ మీద మేము కూడా అన్ని కార్మిక సంఘాలతో కలిసి దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెకు భాగస్వాములు అవుతున్నాము. ఈ విషయాల్లో మా అంగన్వాడీలు కూడా